మంచిర్యాల కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యలంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేశారు. తమ సమస్యలు కలెక్టర్కి చెప్పుకుని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన బాధితులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులు ముంపు బాధితులకు మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. తమకు పదేళ్ల నుంచి పరిహారం ఇవ్వడం లేదన్నారు యలంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితురాలు. ఇప్పటికైనా బాధితులను ఆదుకుని న్యాయం చేయాలన్నారు బీజేపీ నేత రఘునాథ్. ఏంది సమస్య పరిష్కారం చెప్తామని వారం రోజులలో వచ్చింది ఏంటిది కేసులు. ఇవాళ కూడా వీళ్లకు న్యాయం జరిగేంత వరకు ఎల్లంపల్లి బాధితులకు ప్రతి ఒక్కరికి రూపాయి ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లించేంత వరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ గతంలో, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వీళ్లకు మోసం చేసింది. వీళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము అండగా ఉంటాం. ఇక్కడికి వచ్చినాం, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి కలెక్టర్ ఆఫీస్ కట్టారు. ఇక్కడ కలెక్టర్ ఎప్పుడు వచ్చినా కలెక్టర్ ఆఫీస్కి ఉంటాడు. మరి ఆయనకి ఎందుకు ఇంత భయము? ఆయనకు ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ఆలోచన లేకుంటే ఆఫీస్లో కూసోకు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎప్పుడు కూడా కలెక్టర్ వస్తే ఎవరైనా పేద ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పడానికి కలెక్టర్ దగ్గరకు వస్తే ఆయన వెనకాల నుంచి పారిపోతాడు. ఇది మంచిర్యాల కలెక్టర్ యొక్క వైఖరి. పోని అదనపు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళన్నా బయటకు వస్తారంటే కనీసం వీళ్ళు కూడా బయటకు వస్తారు. పాపం ఈ పేద ప్రజలు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, కనీస స్పందన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా కూర్చున్నాం. వీళ్లకు నష్టపరిహారం జరిగేంత వరకు కూడా బీజేపీ అండగా ఉంటుంది. ఎల్లంపల్లి బాధితుల కొరకు బీజేపీ పోరాడు. అయితే ఊరు పోయి వచ్చినాయి, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి డబ్బులు, రానోళ్ళకి రాలేదు. రానోళ్ళు గోడు గోడు నేడుతారు. మొన్న ధరణ చేసినాం, వారంలో వస్తాయి అని చెప్పిండు కలెక్టర్. వారం రోజులు దాటింది, 15 రోజులు నిమ్మరావు చెప్పిండు వారం రోజులలో వస్తాయని. వారం రోజులు రాలేదు. ఇప్పటికి 3 వారాలు అయితే చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వచ్చింది. మా డబ్బులు మాకు చెల్లించినాక మేము ఇక్కడికి ఎందుకు వస్తాం?